నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సీఎం కేసీఆర్ రాజీనామా చేసి దళితులకు సీఎం పదవి అప్పజెప్పాలని వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 52,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సీఎం తొలగించారని విమర్శించారు. నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి ఉద్యోగాలు సాధించుకుందామన్నారు. ఇక తెలంగాణలో 54 లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాటిపర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. అనంతరం నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఉద్యోగులకు ఉద్యోగాలు రావడం కోసం కేసీఆర్ గారి మొద్దు నిద్ర వదిలించడం కోసం నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు వారి పక్షాన నిలబడేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా నిరాహార దీక్ష వారంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జరగబోతుంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగి తమ్ముడు కొండల ఇంటి దగ్గర ఆ కుటుంబానికి సంఘీభావంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు గంటగా అలంటూ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ తల్లి బ్రిడ్జి మీద మమ్మల్ని అవమానించిన నా చెయ్యి ఇరక్కొట్టిన 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఈ పోరాటాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు అదే పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరాహార దీక్ష